మణి 19:20 వచనాలు మాట్లాడుతున్నాము కదరు. అంటే ధనమును మనం కూర్చుకోవద్దు, చిమ్మటలు అంటే ఏంటో, తుప్పంటే ఏంటో నిన్న దినం చూసాం బ్రదరు మొన్న. చిమ్మట అనేది బట్టలకు సంబంధించింది. మనం కొన్ని పరిస్థితుల్లో రక్షణ పక్కన పెట్టి దేవుణ్ణి విడిచి మనం చేస్తున్న దాన్ని తెలియజేస్తుందని. మన హృదయం, మన మనసు దేవుని వైపు పెట్టాలని అడిగినాను. దేవుడు మాట్లాడాడు, అంటే ఈ లోకంలో మనం ఈ ధనం సమకూర్చుకోకూడదు. ఇవి ఎప్పుడు శాశ్వత కాలం ఉండవు, కానీ శాశ్వతమైన ధనము దేవుడే. నిజమైన యొక్క నిత్యమైనది ప్రభువారే అని చెప్పి నేను అడిగినాను. చూసాం బ్రదరు, ఇక్కడైతే దొంగలు కన్నం వేసి దొంగలు ఇస్తారు. బట్టలు అయితే తుప్పు చిమ్మట పడుతుంది, బంగారం అయితే తుప్పు పడుతుంది అని చెప్పి మొన్న దినాన్న మాట్లాడారు. సో ఇవాళ చదువుతుంది మరొకసారి మత్తయి సువార్త 6 అధ్యాయం 19 నుంచి 21 అండి. దీని మీద మీ కొరకు ధనమును కూర్చుకొని వద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలితరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అత్తట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నేను హృదయము ఉండును. ఆమేన్. సో ఇక్కడ నిన్నటి దినాల వరకు మనం చదివింది 19వ వచనం అండి. 19వ వచనంలో ఏం చెప్తున్నాం అంటే, ఈ యొక్క భూ సంబంధమైన ధనాన్ని ఈ భూమి మీద కూర్చుకోవద్దు. ఒకవేళ కూర్చుకుంటానికి ప్రయత్నం చేస్తే ఏమైంది అంటే, చెమటలు పడితే తుప్పు పట్టేది, దొంగలు దోచుకుంటారు. అయితే మనం కూర్చోవలసింది ఎక్కడ అంటే, పర సంబంధమైనది పరలోకంలో కూర్చోవాలని. అక్కడ చెమటలు ఉండవు, అదే విధంగా తుప్పు పట్టదు, దొంగలు కూడా దోచుకోరు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కూర్చుకోవాలంటే ఏం చేయాలి అనే దాన్ని మనం తెలుసుకుందామండి. మత్తయి సువార్త 19:21 వచ్చిన అండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణ మగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుకుని అతనితో చెప్పాను. రైట్. సో ఇక్కడ వెరీ క్లియర్ చెప్పింది ఏంటంటే, ఏం చేయమంటారండి మరొకసారి చదవరా. అందుకు యేసు, నీవు పరిపూర్ణ మగుటకు ఏమవ్వాలంటే, పరిపూర్ణం అవ్వాలంటే పరిపూర్ణం అవ్వాలి అంటే ఆస్తి నమ్మి ఆస్తి నమ్మి బీదలకు ఇవ్వాలి. పేదలకి ఇవ్వాలి. పరలోకమందు ధనం అప్పుడు మనకు కలుగుతుందని దాని తర్వాత నన్ను వెంబడించమంటాడు. అని ఎవరు వెంబడించింది. చెప్తున్నా అంటే, ధనవంతుడైన యవనస్తుడితో చెప్తా ఉన్నాడు. అసలు ఆ యవనస్తుడు ఏమని అడిగాడంటే, నేను పరిపూర్ణం అవ్వడానికి నేను ఏం చేయాలి నాకు. ఒకసారి చదుద్దాం 16 నుంచి 19 వరకు. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు, ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనుమయే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ క్లియర్ గా అమ్మి వేసేసి నన్ను వెంబడించమన్నాడు దేవుడు, కానీ ఆ వ్యక్తి రాలేదు. ఎందుకని? అంటే ఇంకా ధనం మీదే తన మనసు ఉందని ఇప్పుడు. మన హృదయము దేన్నైతే ప్రేమించిందో దానికి
బద్ధులమైపోతాం మనం. దేవుడు అమ్మేసి వెంబడించమని చెప్పినప్పుడు ఒకసారి వచనాలు చదువుదామండి, 26 వరకు చదువుదాం, 21 నుంచి 26 వరకు. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుదా. యేసు వారితో ఇట్లనెను, పునరుద్ధానమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క తల్లులనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనను. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. సో ఇక్కడ ఎంతో క్లియర్ గా ఉందండి. ఏమని అంటే ఆ ధనవంతుడు వెంబడించలేకపోయాడు, ఎందుకంటే తన హృదయం అంతా దేనితో నిండిపోయింది అంటే ధనంతో నిండిపోయింది. ఆ ధనంతో నిండిపోయింది కాబట్టి ఆయన వెంబడించలేకపోయాడు. అందుకని ఆ ధనము అన్ని ధనం ఎక్కడుందంటే తన హృదయంలో మొదటి స్థానంగా ఉంది. అందుకని దేవుడికి తెలిసి అది చెప్పాడు. తర్వాత మనం చూసింది ఏంటంటే 24 వచనంలో ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటము, దేవుని రాజ్యంలో చేరటము అది అసాధ్యం అని చెప్తున్నాడు. అది ఎట్లా చూపిస్తున్నాడు అంటే ఒక ఒంటె ఆ సూది బెజ్జంలో దూరటం ఎంత అసాధ్యమో అట్లాగే అంటున్నాడు. ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే మనం ఆల్రెడీ మన గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అదేంటి అంటే ఒంటె అన్నారు. ఒంటె అనేది దేనికి సంబంధించిందండి? ఒంటికి గిట్లు ఉంటాయా, నెంబర్ వేసుకుంటాయా? ఇది అపరిశుద్ధమైన జంతువా పరిశుద్ధమైన జంతువు అండి? ఇది అపరిశుద్ధమైన జంతువు కింద వస్తుంది. సో దీంట్లో ఇది ఏం చెప్పిస్తుంది అంటే ఏ విధంగా అయితే ఒక జంతువు అంటే అపరిశుద్ధమైన జంతువు పరలోక రాజ్యంలో చేరలేదు, ఇది కూడా చేరలేదు. రెండోదిగా ఒంటి ఎంతో పెద్దది, సూది బెజ్జం చాలా చిన్నది. క్రీస్తుని వెంబడించాలంటే పెద్దవాడుగా ఉంటే కుదరదు. అందుకనే సౌలు పౌలుగా మారాడు. సౌలు అంటే చాలా గొప్పవాడు, పౌలు అంటే చాలా చిన్నవాడు. సో చిన్నవారుగా మారకపోతే పిల్లల వల్లే మనం మారకపోతే మనం పరలోక రాజ్యంలో చేరలేము. ఎందుకని చిన్నవాళ్ళ వల్లే అంటే అన్నిట్లో అన్ని విషయాలు, పర్టికులర్లీ డబ్బుల విషయంలో, డబ్బు సంపద విషయంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టుగా ఆ సూది బెజ్జము పెద్దదవ్వటమా లేకపోతే ఈ యొక్క ఒంటి చిన్నదవ్వటమా? ఒంటే చిన్నదవ్వటమే కానీ సూది బెజ్జం పెద్దదవ్వటం కుదరదు. దేవుని యొక్క రాజ్యము లోకి వెళ్ళటానికి ఆ ఒక ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఆ ఎంట్రన్స్ పెద్దది అవ్వద్దు. ఆ ఎంట్రన్స్ అంతే సైజు ఉండిద్ది, కానీ మనం తగ్గిపోవాలి, నలుసుగా మారిపోవాలి, చాలా చిన్నగా అయిపోవాలి, ఎంతో చిన్నగా అయిపోవాలి. ఎంతో చిన్నగా అయిపోవాలంటే ఏంటి, మనకున్నదంతా కూడా మనము దేవుని కొరకు వెలచిలియాలి. అందుకని చాలా చోట్ల నేను గతంలో కూడా మాట్లాడుతూ ఒక చోట ఎగ్జాంపుల్ గా చెప్పాను. నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ సహోదరులతో ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్ లో బ్రదర్స్ ని అడిగినప్పుడు, బ్రదర్ నేను 10వ వంతు ఇస్తున్నానంటే బ్రదర్ అన్న మాట ఏంటంటే 10వ వంతు కాదు బ్రదర్, మీరు ఇవ్వాల్సింది మొత్తం దేవునికి ఇచ్చి దేవాన్ని ఎంత తీసుకోవాలని అడగాలన్నాడు. ఆ మాట నాకు చాలా అభ్యంతరంగా అనిపించింది, ఏంటి ఎట్లా అంటున్నారని. కానీ వాస్తవం అదే. ఏంటి అంటే దేవుని పాదాల దగ్గర పెట్టి మనకెంత అవసరమో దేవుడు మనకి ఇస్తాడు, అదంతా దేవునిదే. అదంతా
అందుకని అబ్రహాము బయటకు వచ్చినాక అబ్రహాము తనను తనకు సంబంధించిన అంతా కూడా దేవునికి సమర్పించాడు. మనము బయటకు వచ్చేసాము కానీ ఇంకా మనలో ఇంకా లోకం అనేది కొన్ని బీజాలు ఉండయి, అవి క్రమేపీ తీసేసుకోవాలి. లోక సంబంధమైన విషయాలు ఇంకా ఉండయి, అట్లనేటి కట్ చేసుకోవాలి. అందుకనే అక్కడ 29వ వచనంలో ఏం చెప్తారు అంటే, ఈ తన తల్లిని తన తండ్రిని సహోదరుని సహోదరిని మొదటిగా తన గృహాన్ని అంటాడు, తనకున్న వారిని అన్నిటిని విడిచి ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారు నూరంతులు వాళ్ళు పొందుకోవటమే కాదు కానీ రెండోది ఏం చేస్తారండి, నిత్య జీవాన్ని పొందుకుంటారన్నారు. సో నూరంతులు పొందుకునేది అనేది ఎక్కడ ఉంది మనకి, ఒకసారి చూద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతల ఇండ్లను ఆదములను అక్క చెల్లెంటను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎప్పుడండి రాబోవు? రాబోవు ఇదే విషయాన్ని మనం యోబులో కూడా చూసాము, యోబు 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఆయనకి రెండంతలు, మరి ఇక్కడ నూరంతలు. సో నూరంతలు లేకపోతే రెండంతలు ఏమి ఇచ్చిద్ది అంటే, యాక్చువల్లీ ధనము ఎంత కూడా తృప్తిని ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ ఇచ్చిద్ది. ఈ లోక సంబంధమైన ధనం గురించి దేవుడు చెప్పట్లేదు, ఇది ఆయనలో ఉన్న వారికి ఉన్న నిత్య జీవం కలిగిన సంపద. ఆ నిజమైన సంపద గురించి అది ఎవరో కాదు, స్వయన క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పేసి చూస్తా ఉన్నాం. దేవుణ్ణి వెంబడించాలంటే పరిపూర్ణంగా మారాలంటే ఏం జరగాలండి, మొదటిగా పరిపూర్ణంగా ఉండాలి అంటే ఏం కావాలి, పర్ఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, నిజమైన సంపదైన క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించాలంటే ఇప్పుడు ఒక వస్తువును కొనుక్కోవాలంటే మనం వెల చెల్లియాలి కదా, అట్లాగే క్రీస్తుని సంపాదించాలంటే మనం అక్కడ వెల చెల్లియాలి. ఏంటి వెల? 19:21 మత్తయి సువార్త. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి బెదరకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఎంతో క్లియర్ గా రాయబడి ఉందండి, పరిపూర్ణంగా అవ్వాలి అంటే ఏం జరగాలి, పరిపూర్ణంగా ఎందుకు ఉండాలి, అసలు పరిపూర్ణత పరిపూర్ణంగా ఎందుకు ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీరు పరిపూర్ణంగా ఉండాల్సింది. సో వెరీ క్లియర్ అండి, పరిపూర్ణత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పరిపూర్ణంగా 100 out of 100, 100కి 100% ఉండాల్సిందే, అది పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్ గా లేకుండా మనము ఆయనతో పాటు ఆ పెళ్లి విందులో పాల్గొనలేము. మొదటి ఫలాలు అనగా జయించిన వారి గుంపులో మనం ఉండలేము, మొదటిగా ఏ ఎత్తబడే సంఘములో మనము ఉండము. ఎవరు ఉంటారు? ఎవరైతే పరిపూర్ణంగా ఉన్నారు. ఎవరు పరిపూర్ణంగా ఉంటారు? వారికి ఉన్న దాన్ని అమ్మివేసి ఏం చేయాలి, అమ్మివేసి వారు వారికి ఉన్న దాన్ని అమ్మివేసి పేదలకి పంచిచ్చి, ఆ సమయంలో ఏమైందంటే వారి యొక్క ధనము పరలోక రాజ్యంలో అధికమైంది. జనరల్లీ కూర్చుకోవటం మనకు తెలుసు అది మంచిదే, కూర్చుకున్న తర్వాత ఇవ్వటం అనేది కష్టం. ఇవ్వటం అన్నప్పుడు చాలా కష్టంగా ఉండింది, ఎందుకని అంటే అది మనం హార్డ్ వర్క్ చేసాం, మనం కష్టపడ్డాం కాబట్టి
ఎదుటి వాడికి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉండేది, చేతులు కొంచెం అయిపోతాయి. కానీ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చినవాడు ఆయనే, ఇచ్చినవాడు ఆయనే, తిరిగి ఇచ్చినాక తిరిగి మనకి ఇచ్చేవాడు కూడా ఆయనే, ఇస్తే ఆయనే ఇచ్చాడు, తీసుకున్నా ఆయనే తీసుకుంటాడు అని ఎవరైతే ఉంటారు వారి హృదయంలో ఎవరు ఎట్లా ఉంటారు అంటే వారి హృదయంలో దేవుడు మాత్రమే మొదటి స్థానం కలిగి ఉంటారు. వారికి ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు ఈ ధనం మీద, ధనము వారి హృదయాన్ని ఏలదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఈ ధనవంతుడి యొక్క హృదయము దేంతో ఏలబడింది అంటే ధనముతోటి. ఆయన పరిపూర్ణంగా అవ్వాలని ఇష్టమే కానీ అన్నిటిని వదిలిపెట్టుకోవటం ఇష్టం లేదు. అమ్మి రామన్నాడు దేవుడు, నన్ను వెంబడించమని చెప్పలేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉండాల్సింది ఏంటంటే పరిపూర్ణంగా అవ్వాలి, ఆయన వెంబడించాలంటే మధ్యలో ఒకటి ఉంది, అదేంటంటే అమ్మి పేదలకి పంచిచ్చి రావాలన్నాడు. ఇదే విషయాన్ని మనము కొంచెం లోతుగా చూస్తే అపోస్తుల కార్యాలు 2:45 అండి, అపోస్తుల కార్యాలు 2:45. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం తీసుకుంటుంది. హలో వినబడుతుందండి నా మాట? చదవండి. వినబడుతుంది, అక్కడ స్లో వినబడుతుంది. ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకుంటుంది మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుకుంటాను. వారు ఏం చేస్తున్నారండి? ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకుంటుంది. 2:45 అండి, 2:45. చరస్థిరాస్తులు అంటే, చరస్థిరాస్తులు అంటే ఏంటి? మొత్తము ఈ భూ సంబంధమైనది అంతా అమ్మేశారు వాళ్ళు. ఇట్ ఇస్ ఎ డైనమిక్ సాల్వేషన్. యాక్చువల్లీ వారు అనుభవేద్యంగా అనుభవించిన గొప్ప ఒక విషయం అది. దాంట్లో వాళ్ళంతా అమ్మి వేసి వాళ్ళు ఏం చేశారండి, పెట్టి వారు అవసరానికి వద్దే అంతే కదా అవసరమా? వారు అవసరాలు తీర్చడానిక లేకపోతే వాళ్ళ కోరికలు తీర్చుకుంటానిక? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడుగుతున్నామే కానీ రేపటిది ఎల్లుండిది లేకపోతే కోరికలు తీర్చుకుంటానిక? దేవుడు కోరికలు తీర్చడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అవసరాలు తీర్చుకోవటానికి వారు అమ్మి వేసిన దాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టినాక వారు ఎవరికి కూడా కొదువు లేకుండా పోయింది. అక్కడ మనం చూస్తే వారందరూ తర్వాత చదువురా 46 నుంచి 47 వరకు. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుండెను. మెయిన్ థింగ్ ఇవాళ ఒకవేళ జరగలేకుండా ఉంది అనుకుంటే కారణం ఏంటి అంటే ఇటువంటి ఆది కాలపు అనాది కాలపు అపోస్తులు లాంటి వ్యక్తులు లేరు. ఆది అపోస్తులు లాంటి వ్యక్తులు లేరు. వారు నిజంగా దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి వారికి నిజమైన ధనంగా క్రీస్తునే వారు చూశారు. అదే విషయాన్ని వారిని వెంబడించిన వారికి కూడా అదే చెప్పారు. అందుకని ఆ వ్యక్తులు కూడా ఎట్లా ఉన్నారు అంటే వారికున్న ధనాన్నిటిని కూడా వారి పాదాల దగ్గర పెట్టేసి వారికి అవసరం కొద్దీ వారు పంచుకున్నారు. వారందరూ కూడా ఒక మాట ఉంది అక్కడ 46లో, వారందరూ కూడా ఏక మనసులై ఉన్నారు. ఇవాళ ప్రాబ్లం అంతా ఏంది అంటే ఏక మనస్సు. మీ మనసు మీలాగుండిద్ది, మీకు ఇష్టం వచ్చినట్టుగా నా మనసు నాలాగుండిద్ది. అందరి మనసులు ఒక్కొక్కలాగా ఉంటాయి. కానీ అందరి మనసులు ఎవరి మనసు అయిపోదు తెలుసా అండి? అది క్రీస్తు మనస్సు అవ్వాలి. ఆయన మనసు ఎప్పుడైతే అయిద్దో ఆ ఒక సంఘములో ఉద్యమం వచ్చింది. ఇవాళ ఆత్మీయమైన పోరాటంలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందండి? మనస్సు అందరిది ఏకత్వంలో రాలేకపోతుంది. కారణం ఏంటంటే మనస్సు ఆత్మ మీద పెడితే జీవము సమాధానం ఉండేది, కానీ అదే మనస్సును శరీరం మీద పెట్టినప్పుడు మరణాన్ని పొందుతాం. సో ఇక్కడ ధనాన్ని అమ్మకుండా ఉండటానికి కారణం ఏంటి? వారి మనస్సు ఎక్కడుంది? ఈ లోక సంబంధమైన ధనం మీద ఉంది. అందుకని వారు అమ్మలేకపోయారు. మనం మొన్నటి దినాన్ని చూసాం అనన్య సఫేరాలు.
సో అదే విధంగా మిగతా వాళ్ళందరినీ చూసాం, వారందరూ కూడా బర్నబాస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అట్లా నమ్మేశారు. ఎందుకంటే వాళ్ళ మనసు అంతా దేని మీద ఉంది? దేవుని మీద. అమ్మటము చాలా కష్టం, చాలా కష్టం అది. సో ఆ అమ్మి నన్ను వెంబడించమన్నారు, వాళ్ళు మాత్రమే పరిపూర్ణులై ఉంటారు, సంపూర్ణులై ఉంటారు అని చెప్పేసి దేవుడు క్లియర్ గా చెప్పాడు. అదే విషయాన్ని ఇంకా కొంచెం లోతుగా చూద్దాము. అపోస్తల కార్యము 4:34-37 ఇది ఆల్రెడీ చదివిందే, మరొకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 4:34-37 అండి. అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలిది పంచిపెట్టి కనుక వారిలో ఎవరికి కొద్దువ లేకపోయాను. ఇది ఎంతో క్లియర్ గా ఉందండి. మనకి ధనం ఇచ్చేది ఎవరు? దేవుడు ఇస్తాడు కదా. చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి. దేవుడు ప్రతి చోట ఒక అద్భుత కార్యము చేస్తున్నప్పుడల్లా దేవుడు ఆహారం విషయంలో ప్రత్యేకంగా దేవుడు అడుగుతాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని. ఉందా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఒక చిన్న పిల్లవాడి దగ్గర చూసాం, 5 రొట్టెలు 2 చేపలు. ఎప్పుడైతే వారు తెచ్చారో దాన్ని మల్టిప్లై చేశాడు. అంటే మన దగ్గర ఉన్నదాన్నే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఏమి లేని చోట ఏదో చేయడు దేవుడు, ఉన్నదాన్నే తృప్తిగా చేసేస్తాడు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఉందని చెప్పట్ల ధనము, వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళు ఇచ్చారు. అది ఇవ్వటం వల్ల ఏమైపోయిందండి? వాళ్ళందరికి కూడా ఏ లోటు లేకుండా ఉంది. 2 కాసులు వేసిన ఆ ఒక పేద వెదవురాలు, ఆ వృద్ధురాలు 2 కాసులతోటి ఆమె ధనవంతురాలు అంటే అందరి యొక్క అవసరాలు తీరిపోయినాయా? తీరవు కదా. కానీ తనకి ఇచ్చే హృదయం ఉందే చూసారా, ఆ ఇచ్చే హృదయం ఏంటి అంటే తన జీవనాన్నే తను వేసేసిందండి. తన జీవితాన్ని తన జీవనాన్ని రెండింటిని వేసింది. బేతనీలో ఉన్న మరియ గురించి చెప్తున్నప్పుడు అత్తరు బుడ్డిని పగలగొట్టిన ఆ మరియ, ఆ ఒక మరియ గురించి ఎక్కడెక్కడ సువార్త వెళ్ళిద్దు అక్కడ అన్ని చోట్ల జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడ జరిగిన సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ శిష్యులు ఏమంటున్నారు? శిష్యులు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకమ్మా ఇంత విలువైన దాన్ని వ్యర్థపరుస్తున్నావు? నీ తమ్మి వేసి పేదలకు ఇవ్వచ్చు అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? పేదలకు చేయొచ్చు కానీ నేను ఎప్పుడు ఉండను అంటాడు. పేదలు మీతోటే ఉంటారు కానీ నేను ఉండను అంటాడు. తను ఏం చేసింది? తన శ్రేష్టమైన విషయం చేసింది. తన శ్రేష్టమైనది ఏంటి అండి? నిజంగానే ఈ అత్తరు బుడ్డి ఏదైతే ఉందో అత్తరు బుడ్డి అది తనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసింది, తెచ్చింది ఇది. ఆ అత్తరు అది ఎంతో విలువైంది, ఎందుకంటే తన జీవితం అది. తన జీవితంలో తన జీవితం చాలా విలువైందని చూపిస్తుంది అత్తరు బుడ్డి ద్వారా. అయితే ఈ ఎదుటి ఉన్న అత్తరు బుడ్డి అనగా తన జీవితం ఎంత విలువైందో దానికన్నా విలువైన వాడు నా ఎదుడు కూర్చున్నాడని తను గ్రహించింది. ఎప్పుడైతే మన ఎదుట ఉన్న దేవుడు విలువైన వాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఏం చేస్తామండి? మన జీవితాన్నే దేవుని యొక్క పాదాల దగ్గర సమర్పించుకుంటాం. లేకపోతే వెనక లాగుతూ ఉండిద్ది, ఈ లోకం లాగిద్ది, ఎన్ని లాగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న ఆ ఒక స్త్రీ తను గ్రహించింది ఏంటంటే తన జీవితం నిజంగా విలువైంది. ఎందుకంటే ఈ అత్తరు బుడ్డి ఆ ఒక అత్తరులో రాసినాక దేవునికి పాదాలు దగ్గర పోసినాక తన జీవితం ఇంకేం లేదు రేపటి నుంచి తినటానికి. కానీ తన బ్రతికితే క్రీస్తు కొరకు చావైనా లాభమే అని చెప్పి తను వెళ్ళింది, అట్లా ఉంది బ్రతికిందా. సో అటువంటి వ్యక్తులు దేవుడికి కావాలి. వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏమై ఉన్నారండి? వారు ఏమై ఉన్నారు? పరిపూర్ణులై ఉన్నారు. అటువంటి క్రేజీ లవర్స్ కావాలి. దేవుడు అటువంటి వ్యక్తులు నిజంగా ప్రేమిస్తున్నాడు. ఇవాళ కూడా దేవుడు వెతుకుతుంది అటువంటి వారినే. ఇంకొక విషయాన్ని చూద్దాం. లూకాస్వార్త 19:8 అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. 8 అండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేనెవనినట్నైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. ఇక్కడ పాయింట్ ఏంటంటే పైన దేవుడు ఒక ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. పైనుంచి చదువుదామా, 1-7 చదవరా. ఆయన
సంతరించుతూ ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను మా పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరనని గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూపుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అని మనిషి బస చేయ వెళ్ళునని చాలా కనుక్కొనిది. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరి అర్థమైనని అన్యాయం దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. 10 వరకు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. నశించిపోయిన దాన్ని వెలకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ జరుగుతున్న సంఘటన మనం అంత జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వచ్చిన ఏ ప్రాంతానికి అండి? ఎరుకో ప్రాంతానికి. ఎరుకో అంటే ఏంటండి? అక్కడ చదివింది మనం, గుర్తు మీకు గుర్తే ఉండేది కదా. యెరూషలేముకి వెళ్తున్నాడు దేవుడు. యెరూషలేము అంటే ఏంటి? దేవుని యొక్క సమృద్ధి అయిన హెబ్రీయులు 7వ అధ్యాయం 2వ వచనం. ఎవరికి అబ్రహాము అన్నింటిలో పరియోగం ఇచ్చినో ఆ సాలేం రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధాన రాజనియు అర్థమిచ్చినట్టు సాలేం రాజని అర్థము. ఆయన ఆయన విషయం చెప్తున్నప్పుడు ఆ మెల్కీసెదక్ గురించి చెప్తున్నప్పుడు ఆ మెల్కీసెదక్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు తన తండ్రి, అక్కడ దాని గురించి రాయబడి ఉంది. అది ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారని దాని యొక్క సారాంశం చెప్తా ఉంటాడు. సో అక్కడ మనం చూస్తే మెల్కీసెదక్ క్రమం చెప్పిన యేసుక్రీస్తు వారు చేశారని చెప్తా ఉంటాడు. అక్కడ మనం గుర్తు చేసుకుంటే ఆ మెల్కీసెదక్ రాజు ఏ రాజు? యెరూషలేము సాలేము రాజు. ఆ సలేము రాజుకి ముందు ఎరు అనగా నీతి, సలేం అనగా సమాధానము. దేవుడు దేనికి రాజై ఉన్నాడు? నీతికి రాజై ఉన్నాడు, సమాధానానికి రాజై ఉన్నాడు. అటువంటి రాజు ఎక్కడికి వచ్చాడు? ఎరుకో అనే పట్టణానికి వచ్చాడు. ఎరుకో అంటే ఏంటండి? ఎరుకో అంటే ఏంటండి? హలో హలో సిస్టర్ ప్రైర్ లో హిల్డా, హిల్డా సిస్టర్ అని. ప్రైర్ లో సిస్టర్ ప్రైర్ లో సరే సరే అయితే ప్రేయర్ అయిన తర్వాత అదే బాబు. సరే ఎప్పుడైపోద్ది మీకు? ఇంకొక హాఫ్ అన్ అవర్. సరే ఓకే. సో ఎరుకో అనేది ఏంటండి? సత్యమైనది. యెహోషువా 6వ అధ్యాయం 26వ వచనం. యెహోషువా 6:26 అండి. ఆ కాలమున యెహోషువా జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను, ఎవడు ఎరుకో పట్టణమును కట్ట భూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, వాని తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువా తోడే ఉండేటువంట అతను తీర్చి దేశం అంతటిను వ్యాపించను. ఖచ్చితమైనది అండి, ఇది శపితమైనది. అది ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి యొక్క
ఆ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు ఫౌండేషన్ వేస్తే, అదే ఇంకా కొనసాగిద్దామని చెప్పేసి గడపలు ఏమైనా పెడితే ఆ గేట్స్ లేపితే అక్కడ ఏం జరిగిద్ది, తన కనిష్ఠ కుమారుడు కూడా చనిపోతాడు. అంటే ఇక్కడ చావు ఏళ్తుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే అక్కడ శపితమైనది. 1వ రాజులు 16:34 అతని జనములలో చేతలీయుడైన కీయలు జెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పిన సంభవించెను. ఎంతో క్లియర్ గా ఉందండి. ఎరుకో పట్టణాన్ని ఏదో కడదామని ప్రయత్నం చేసిన రాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు, కనిష్ట పుత్రుడు చనిపోయాడు. అంటే అంత అంత గంభీరంగా ఉంది, అంత భయంకరంగా ఉందండి ఆ శపితమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏమైనా చేయాలి అంటే ఏం జరగాలండి, చనిపోవాలండి. ఈ పట్టణం ఎట్లా వచ్చింది ఒకసారి ఇంకా కొంచెం లోతు చూద్దాం. అదే యెహోషువా 16:1 ఒకటండి. యోసేపు పుత్రులకు తీతి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఎరుకో ఏటి వెంబరించట ఎరుకో నుండి బేతేలు మధ్య దేశం వరకు అరణ్యము వ్యాపించును. ఇది ఎవరికి వచ్చిందండి? యోసేపుకి దీవెన కదండి, మనిషి ఎఫ్రాయిములు కదా, వారికి వచ్చిన దీవెనకరమైన ప్రాంతమైన ఎరుకో ఏమైపోయింది, ఇది ఎంత శపితమైంది అంటే ఇంకా చూద్దాము. లూకాసువార్త 18:35 ఆయన ఎరుకో పట్టణంనకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షం అడుగుకొని చుండెను. ఎవరున్నారండి అక్కడ? త్రోవ ప్రక్కన గుడ్డివాడు భిక్షం అడుగుకుంటున్నాడు. గ్రుడ్డివారు ఉన్నారు. ఇంకా కొంచెం పైకి లూకాసువార్త 10:30 ఒక మనిషి అందుకు ఏసి ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దొంగలు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారండి? దొంగలు ఉన్నారు. యోహాను సువార్త 9:1 ఆయన మార్గమున పోతుండగా పుట్టి గ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనబడను. ఈ గుడ్డివాడు ఎవరండి? పుట్టుకతో గ్రుడ్డివాడు. 8వ వచనం కూడా. కాబట్టి పొరుగువారును వాడు భిక్షుకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకుని వాడు కాడా అనేది. ఏం చేస్తున్నారు వారు? భిక్షాన్ని ఎత్తుకుంటారు. సో ఈ ఎరుకో విషయాన్ని చెప్పాలంటే ఆల్ టుగెదర్ మనం ఏం చెప్పొచ్చు ఎరుకో గురించి? ఎరుకో దేవుని యొక్క దీవెన ద్వారా వచ్చిన యేసేపుకు ఇచ్చిన ఆస్తి. యేసేపుకు 2 అంతలు ఇచ్చాడు దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటే గతంలో పాత నిబంధనలో ఏదైతే పెద్ద కుమారుడు రావాలి, ఎవరు పెద్ద కుమారుడు? యాకోబుకి పెద్ద కుమారుడు అండి, యాకోబుకి రూబేన్ కదా. రూబేన్కి ఏదైతే తప్పిదం చేయటం వలన రూబేన్కి రావాల్సిన ఆస్తి ఏమైపోయింది? యోసేపుకి 2 కుమారులు మనిషే ఎఫ్రాయిములు, వారికి
వచ్చేసింది. మనిషి ఎఫ్రాయిమ్లకి ఏదైతే ఈ ఆస్తి వచ్చిందో ఈ ఆస్తిని ఎంతో దీవెనకరంగా అంటే డబల్ పోర్షన్ ఏసేపుకి వచ్చింది. ఆ డబల్ పోర్షన్ రెండంతలు పొందుకున్న ఏసేపు సంతతి వారు ఏమయ్యారండి? ఏమయ్యారండి వారు? దీవెన బదులు శాపాన్ని పొందుకున్నారండి. క్షపితమైన వాళ్ళు అయిపోయారు. ఎంతవరకు క్షపితమై ఉన్నారండి? ఎంతవరకు క్షపితమై ఉన్నారు అంటే అక్కడ ఎవరున్నారండి? పుట్టుకతో వృద్ధి వారు అంటే ఏంటి? కళ్ళు ఉండి వాళ్ళకి గాని చూపు లేదు. అనుదినము వాక్యం చదువుతున్నారు కానీ దానిలో అర్థము అర్థం కావట్లేదు వాళ్ళకి. చనిపోయారండి ఆత్మీయంగా. ఇది భౌతిక సంబంధమైన విషయాలు కాదు. దేవునికి వారు ఎంత దూరం అయిపోయి ఉన్నారంటే వాక్యాన్ని చూడలేదు వాళ్ళు. గ్రుడ్డివారు అయిపోయారు. పుట్టి గ్రుడ్డివారు అయిపోయారు. పుట్టి గ్రుడ్డివారు అవటమే కాదు బిచ్చబడుకుంటున్నారు. దేవుని బిడ్డలు ఇచ్చేవారుగా ఉంటారు కానీ పుచ్చుకునేవారుగా ఉండరు. అటువంటిది ఏమవుతున్నారండి? బిచ్చబడుకుంటున్నారు. రెండోదిగా ఏం చూస్తున్నాము అంటే అక్కడ అనేక మంది బిచ్చగాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఇది ఇక్కడతో ఆగిపోలే. ఇంకోటి చోట ఏం చూసాము? దొంగలు ఉన్నారు. నా మందిరము ప్రార్థనా మందిరము దాన్ని దొంగల గృహగా చేసేసారు అని చెప్పేసి అన్నాడు. దేవుడు దీవించిన యేసయ్యకి ఇచ్చిన ఆ రెండంతల దీవెన శాపంగా మారిపోయింది. శాపంగా శపితంగా మారిపోయింది. దానికి దానికి ప్రతిఫలంగా ఏం జరిగింది అంటే ఎవరైనా కడదాము అని ట్రై చేస్తే ఏమవుతుందండి? వాళ్ళ యొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, కనిష్ట కుమారుడు ఇద్దరు చనిపోతున్నారు. అటువంటి శపితమైన మనకు మనమే తీర్చుకోలేము, మనకు మనం బయటికి రాలేము. ఆ పాపపు కూపము నుంచి, ఆ శాపం నుంచి మనం బయటికి రాలేము. అటువంటి ప్రాంతానికి ఈ యొక్క నీతి సమాధానం కలిగిన రాజు వచ్చాడండి అని ఎవరు గ్రహించారు? ఎవరు గ్రహించారండి? జక్కయ్య. జక్కయ్య గ్రహించాడు. కాబట్టే జక్కయ్య ఏం చేశాడండి? 19:8 లూకాసువార్త 19:8 అండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలు తీసుకున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించినని ప్రభుతో చెప్పాను. చూడండి ఎంతో క్లియర్ గా ఇక్కడ జక్కయ్య ఇస్తున్నాడా లేక దేవుడు అడిగాడా జక్కయ్య ఇవ్వమని? క్లియర్ గా మనం చదివితే అక్కడ దేవుడు జక్కయ్య నేను ఇంటికి నేను వస్తున్నాను అన్నప్పుడు, జక్కయ్య దిగి వస్తున్నప్పుడు జక్కయ్య తనకు తానే దేవుడు నా ఇంట్లో రావటం ఏంటి అని చెప్పి తన జీవితాన్నే దేవునికి పణంగా చేసేసాడు. ఏం చేశాడు అక్కడ? 4 గంటలు సగభాగము, సగభాగం ఇవ్వటము అనగా ఇది ఎంత డైనమిక్ సాల్వేషన్ అండి. కనపడాలి మన రక్షణ అనేది మాటల్లో కాదు, క్రియాపూర్వకంగా, పర్టికులర్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్, మెటీరియల్ ఏదైతే మన దగ్గర ధనము ఇవన్నిట్లో కనపడాలి కదా, అది కనపడాలి. అది కనపడింది ఎవరి దగ్గర? జక్కయ్య దగ్గర. 4 గంటలు ఇవ్వటం ఏంటి? నిర్గమాకాండము 22:1 ఏందండి చెప్పింది ఇక్కడ? ఒకటి దొంగిలిస్తే 4 ఇవ్వాలి. 4 ఇవ్వాలి అని ఏం చెప్తుంది? నిర్గమా కాండంలో ఉన్న ధర్మశాస్త్రం చెప్తుంది. 2 Samuel 12:6 వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతో అనెను. ఇక్కడ ఎంతో క్లియర్ గా చూస్తున్నాము ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా నెరవేర్చలేదు కదండి.
కానీ ఎవరు నెరవేర్చల, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య జీవితంలో అడుగు పెట్టాడో ఆటోమేటికలీ నెరవేర్చేస్తున్నాడు. అందుకనే తొమ్మిదో వచనంలో ఏముందంటే ఇతడు కూడా నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఇతడు కూడా కుమారుడే అబ్రహాము కుమారుడు. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, నేను మారినాక నాకు దేవుడు కావాలనుకోవటం కాదు, నువ్వు మారటానికే దేవుడు కావాలి. నువ్వు మారాలి అంటే, నీ జీవితం మారిపోవాలంటే, వాక్యం నెరవేర్చబడాలి అంటే దేవుడు నీ జీవితంలో వచ్చినప్పుడు మాత్రమే. దేవుడు తన జీవితంలో ఎప్పుడైతే వస్తాడో ఆటోమేటిక్ ఏమైపోయింది, జక్కయ్య జీవితము మారిపోయింది. దానిపైన ఏడో వచనంలో అందరూ ఏమంటున్నారు, కొనుక్కున్నారు, ఈయన ఒక పాపి యొక్క ఇంట్లో బస చేయడానికి వెళ్తున్నాడు అంటున్నారు. కానీ దేవుడు తన పోలికన తన స్వరూపం ముందు చేయబడిన ప్రతి ఒక్క నరుడు తన బిడ్డగా చూస్తున్నాడు. వారిలో ఎక్కడ కూడా పొట్టి జక్కయ్య అని పిలవల దేవుడు, ఎక్కడ కూడా మగ్గలేని మరి అని మగ్గలేని మరియా అని పిలవలేదు, అక్కడ మగ్గలేని మరి అని మరియా అన్నాడు, ఇక్కడ పొట్టి జక్కయ్యని జక్కయ్య అన్నాడు. ఇక్కడ పొట్టితనం ఉండటానికి కారణం ఏంటి అంటే తనకి ధనము అనగా లోకము అనేది ఏం చేస్తుంది, తన జీవితాన్ని పొట్టితనం చేస్తుంది. మనకు తెలుసు కొన్ని ఇత్తనాలు త్రోవ పక్కన పడినాయి, కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడినాయి. ముళ్ళ పొదల్లో పడినవి ఏంటి, అది ఐహిక విచారాల వల్ల ఏమవుతుంది, ఆ ఒక మొక్క ఎదగలేకపోతుంది. మొక్క ఎదగలేకుండా ఉండటానికి కారణం ఏంది అంటే ఆ ఒక ముళ్ళ పొద, ముళ్ళలు, ముళ్ళ అంటే ఏంటి, ఐహిక విచారాలు. వాక్యము లోపల ఉన్నప్పటికీ ఎదగకుండా ఉండటానికి కారణం ఏంది, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరిద్దామా, ఎట్లా బ్రతుకుదాము అనే తలంపులతోటి వాక్యం వారి జీవితంలో ఎదగకుండా ఉండటము. అయినప్పటికీ దేవుడు మన యొక్క బలహీనతలు దేవుడు చూపిల, జక్కయ్యకు కూడా బలహీనతలు చూపిల, నువ్వు పొట్టి జక్కయ్య అని అనలా, కానీ జనాలు అక్కడ ఏమన్నారు, ఈయన పాపి అన్నారు. దేవుడు మనలో పాపాన్ని దేవుడు చూడటలేదు, తన తన స్వరూపాన్ని మనలో చూస్తున్నాడు. కాబట్టి అనుదినము మన దగ్గరికి వస్తున్నాడు, అనుదినం మనలోనే ఉన్నాడు దేవుడు, ఉన్న దేవుడు మన వైపు తిరుగుతున్నాడు. ఎవరైతే తన స్వరాన్ని విని తలుపు తీస్తారు వారితో పాటు కలిసి భోజనము భుజిస్తారని. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క, దేవుడు తన జీవితంలో రావటం వల్ల ఆయన ఏం చేశాడండి, నిజంగానే మెటీరియలిస్టిక్ చేతిలో ఉన్న డబ్బుని ఆయన ఏం చేశాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేశాడు, ఆయన ఇచ్చేసాడు. ధర్మశాస్త్రం చేయాలని అనుకోలే, కానీ దేవుడు తన జీవితంలో రావటం వల్ల ఆటోమేటికలీ ఆ మార్పు జరిగిపోయింది. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క ఇవ్వటము అనేది ఎట్లా జరిగింది అంటే, ఇదిగోండి ఈ విధంగా జరిగింది. దేవుడు వాళ్ళ జీవితంలో వచ్చారనేది ఎవిడెన్స్ కనపడాలి కదా, వాళ్ళ హృదయంలో ఇంకా ధనం పెట్టుకొని ధన సంబంధమైన విషయాలు పెట్టుకొని ఇంకా దేవుడు అంటే కుదరదండి. అందుకనే దేవుణ్ణి వెంబడించడానికి ఆ ధనవంతుడితో చెప్పిన మాట ఏంటంటే, నీకున్నదంతా అమ్మివేసి నన్ను వెంబడించమన్నాడు, అమ్మివేసి పేదలకు ఇచ్చి రామన్నాడు, నన్ను వెంబడించమన్నాడు, అప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణుడు అవుతాను. పరిపూర్ణత లేకుండా మనము పరలోక రాజ్యంలో చేరలేము. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే. ప్రభువా అని ఎవరు పిలవగలుగుతారు, ఎవరైతే ఆత్మలో జన్మించాడు, రక్షణ పొందుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అబ్బా తండ్రి అని పిలవడానికి అధికారం ఉంది, కానీ అబ్బా తండ్రి అని పిలవగానే పరలోక రాజ్యంలో మనం చేరలేము. ఏం కావాలి, క్రియలు కావాలి, ఆయన చిత్త ప్రకారంగా మనం నెరవేర్చాలి, చేయాలి, బ్రతకాలండి. సో ఈ విషయాన్ని మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం, ఇంకో కొంచెం లోతుగా వెళ్తా ఉన్నాం. లూకాసు వార్త 12:13-19 అండి. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా, ఆయన ఓయి నీ మీద తీర్పరిగానైనను పంచి పెట్టువానుగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిని విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లను ఇచ్చి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధనమంతటి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము తినుము తాగుము సంతోషించమని చెమ్మిడి పొందును అనుకునేను. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నా వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి యవన వగునని అతనితో చెప్పాను. దేవుని యడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్న వాడు ఏ లాభుననే ఉండినని చెప్పాను. ఎంత క్లియర్ గా ఉందండి ఇక్కడ జరుగుతున్న సంఘటన, ఒక ఇద్దరు సహోదరుల మధ్యన జరుగుతున్న సంఘటన. ఆ ఇద్దరు సహోదరుల మధ్యన జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన ఒక ఉపమానము ఈ ధనవంతుడి గురించి. అక్కడ 15వ వచనంలో ఏముందండి? మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండానే ధనము మన హృదయాల్లో ఏలిద్ది, అందుకని దాన్ని అందుకని మనం ఆల్రెడీ చదివాం నిన్నటి దినం, మనం 2 రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. అదేమి అంటే దేవునికి లోకానికి వైరము, దేవునికి సాతానికి వైరము. ఇవాళ ప్రజెంట్ ఏంటంటే దేవునికి స్త్రీకి వైరము, సంపద దేవుని స్థానాన్ని దొంగిలించేసింది. ఇవాళ ధనము దేవుని స్థానాన్ని దొంగిలించేసింది. ఈ ధనాన్ని మన అవసరాలు తీర్చడానికి మాత్రమే వాడుకోవాలి, కానీ ధనము మనల్ని ఏలేటట్టుగా మనం చేసుకోకూడదు. ధనం ఇక్కడ ఏం చేస్తుందంటే లోబీలుగా మార్చేస్తుంది, వారిని దానికి బానిసులుగాను మార్చేస్తుంది. అందుకనే ప్రకటనలో మహాబబులోను అనే వేశ్య దగ్గర చూసినప్పుడు అక్కడ తను తాగుతా ఉంది, దేంతో తాగుతుందండి? ద్రాక్షారసము బంగారపు వస్తువులతో కదా. ఆ బంగారపు పాత్రలు జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆల్రెడీ చూసాం అందుకనే మళ్ళీ చెప్పట్లేదు, జ్ఞాపకం చేసుకుంటే ఆ బబులోన్లో ఉన్న నెబుకద్నెజర్ చేసిన పని కూడా అది కాదా? ఆయన ఏం చేశాడండి? యెరూషలేము మందిరంలో ఉన్న బంగారు వస్తువులన్నింటినీ తెచ్చేసి ఆయన ఏం చేశాడు? దాంట్లో ద్రాక్షారసాన్ని పోసుకొని వారు తినుము త్రాగుము సుఖించుము అని వారు చేస్తా ఉన్నారు. బంగారము అంటే ఏంటండి? అది పరిశుద్ధతకి సంబంధించింది. దాంట్లో ఈ యొక్క ద్రాక్షారసం అంటే ఏంటి? మత్తుకు సంబంధించింది, లోకానికి సంబంధించింది. ఈ రెండింటిని కలిపేసి వారు ఏం చేస్తున్నారు? తినుము త్రాగుము సుఖించుము అనే సుఖంలో బతుకుతున్నారు. ఇక్కడ కూడా చూస్తుంది ఏంటంటే వారు ఎట్లాగే ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాంటే వెర్రివాడా అన్నాడు దేవుడు అని చెప్పి కింద మనం చదువుతా ఉంటే ఇంకా అక్కడ చెప్తాడు, ఆకాశ పక్షులకు నేను ఆహారం పెడతలేదని మీకు పెట్టన అల్ప విశ్వాసులారా అని దేవుడు చెప్తా ఉంటా ఉన్నాడు. మొదటిగా అందుకని అక్కడ చదువుతుంటే అక్కడ ఉండిద్ది ఏమన్నా, మొదటిగా మీరు నీతిని రాజ్యాన్ని విప్పుడి అని చెప్తా ఉన్నాడు. ఇవన్నిట్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆ 34లో ఉండిద్ది, 12:34లో ఎక్కడైతే ధనం ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఒకసారి చదవరా 12:34 లూకాసు వార్త. హృదయం ఉన్న చోట ధనం ఉందా, లేదా ధనం ఉన్న చోట హృదయం ఉందా? అందుకని దేవుడు ముందు ధనాన్ని కోరుతున్నాడు. మనం అనుకోవచ్చు ఏంది దేవుడు ధనం ధనం అని మాట్లాడుతున్నారు ఏంది బ్రదరు అనుకోండి, కానీ ప్రాబ్లం ఏంటంటే ధనము ఎక్కడ ఉండిద్దో అక్కడే మన హృదయం ఉండిద్ది. ధనము ఎక్కడ పెట్టాలి? ధనం ఎక్కడ పెట్టాలండి? ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క ధనాన్ని సత్వంలో పెట్టండి, దేవునిలో పెట్టండి, దేవుని కొరకు పెట్టండి. ఆటోమేటిక్గా ఏమైపోయింది అంటే ఆ ధనము విస్తరించింది, అనేక మందిని గెలుచుకోవచ్చు. దానికి ఉదాహరణగానే మొన్న దినాన్ని మనం చూసాము, ఒక అన్యాయపు ఎవరండి? గృహ నిర్వాహకుడు. ఏం చేశాడు అన్యాయపు గృహ నిర్వాహకుడు? యజమానుడు వచ్చినప్పుడు తన ఎలాగో తీసేస్తాడు కాబట్టి ఎవరి దగ్గర అయితే ఎక్కువ రుణం ఉందో వాళ్ళందరికి కూడా సగానికి సగం తగ్గించేస్తున్నాడు. వాళ్ళు గెలుచుకున్నాడు ఎందుకని? రేపటి దినాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివాసం చేయడానికి. వాళ్ళ మనకున్న దాన్ని మనం ఇన్వెస్ట్ చేయకపోతే మనము వారిని సంపాదించుకో. ఎందుకని? నిజమైన సంపద ఏది? ధనము కాదు. దేన్నైతే మనం ఇన్వెస్ట్ చేసి మనం కొట్టుకుంటున్నాము, ఆ ఒక ఆత్మలు. అందుకని ఒక వ్యక్తి మైలు నడవమంటే 2 మైలు నడమన్నాడు దేవుడు.
ఎందుకని? ఒక వ్యక్తి పై పైన ఒక పై బట్టను అడిగితే లోపల బట్టను కూడా ఇచ్చేయమంటున్నాడు దేవుడు. పై పైన అంగిని అడిగితే లోపల అంగిని కూడా ఇచ్చేయమంటున్నాడు. ఎందుకని? ఆ వ్యక్తిని సంపాదించుకుంటాను. మనకు తెలుసు, నేను మనం గతంలో చూసిందే, రోమీలు యూదుల్ని వెళ్తున్న సమయంలో ఆ సమయంలో ఏంది అంటే ఒక లా ఉంది, ఒక ప్రభుత్వం ఒకటి దాన్ని ఆమోదించింది. అది ఏంది అంటే రోమీలు యొక్క సైనికులు వారు కొన్ని కొన్ని కిలోమీటర్ల మైళ్ళు వాళ్ళు నడవాలి. అది కూడా ఎట్లా నడవాలి అంటే ఇవన్నీ వాళ్ళకున్న ఆయుధాలన్నీ వేసుకొని నడవాలి. ఇవన్నీ నడవాలి అన్నప్పుడు వారు వారికి సహాయంగా వారు ఏం చేశారంటే ఏ యూదుడు కనపడినా ఆ యూదుడు ఖచ్చితంగా తన ఒక ఆయుధాల్ని మొయ్యాలి అని చెప్పేసి ఒక లాని వాళ్ళు పాస్ చేసినప్పుడు ఆ దాని ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క సామాగ్రిని యూదులు రోమిల యొక్క సామాగ్రిని మొయ్యాలి. మోస్తున్న సమయంలో వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు. యూదులు కౌంట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 మైల్ రాగానే, 1 మైల్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, కోపంతో ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎందుకని? మీరు మా మీద వెళ్తున్నారు ఏంటి అని. ఆ సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే 1 మైల్ కాదు 2 మైళ్ళు. ఎవరు రోమీళ్ళు? వీరిని అన్యాయంగా దాసులుగా మార్చిన వారు. శత్రువును కూడా దేవుడు ప్రేమించటము నేర్పాడు వాళ్ళకి. ఇప్పుడు 1 మైల్ కాదు 2 మైళ్ళు నడుస్తున్నప్పుడు ఎదుటి వాడికి డౌట్ రాదా? ఏంది 1 మైల్ రాకుండా 2 మైళ్ళు వరకు వెళ్తున్నాడు ఈయన, నేను అడగలేదే? అడగకపోయినా దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఆ విధంగా వ్యక్తిని గెలుచుకునేవారు. రెండోదిగా చూసినప్పుడు పై బట్ట అనేది జనరల్ ఇచ్చేస్తారు, లోపల ఉన్న బట్ట కూడా ఇచ్చేసారు అంటే దాని అర్థం ఏంటి? వారిని ప్రేమ అనేది చూపించేది. ప్రేమ అనేది మాట్లాడేది ఒకటి కాదు, ప్రేమ అనేది క్రియాపూర్వకంగా ఉండేది. అందుకని ఒక వ్యక్తి మన ఇంటి దగ్గరికి అన్నానికి ఆహారం ఆకలి వస్తే ఆయన నీకు శుభము కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక అని చెప్పటం కన్నా ఒక ముద్ద అన్నం పెడితే ఎంత సంతృప్తిగా ఉండి దేవుని ఎంత స్తుతిస్తాడు. జరగాల్సింది ఏంటంటే క్రియారూపకంగా. ఇక్కడ కూడా చూస్తుంది ఏంటంటే క్రియలు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ కూడా చూద్దాము, 12వ అధ్యాయము లూకాసువార్త 33-34 నా చదివింది మరొకసారి. 12:33-34 అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు, ఈ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. క్లియర్ గా ఏం చేయమన్నాడు? అమ్మివేసి దానము చేయమన్నాడు. అమ్మివేసి దానం చేయమన్నాడు దేవుడు. 14:33 లూకాసు వార్త. మీకు ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన సంతయ్య విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడే కానేరడు. వెరీ క్లియర్ అండి. ధనాన్ని పట్టుకొని దేవుణ్ణి పట్టుకుంటే కుదరదు. అక్కడ చదవండి 34-35 వరకు కూడా. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని అది దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనాను ఎరువుకైనాను పనికిరాదు, కనుక దానిని బయట పారవేయుదురు. దేవుడు మాటి మాటికి ఈ మాట ఎందుకు అంటాడంటే విన్నవారు నిజంగా అర్థమైందో లేదో వారికి తెలియదు, వాళ్ళ క్రియాపూర్వకంగా వాళ్ళకి కనపడలేదు. ఆత్మీయమైన చెవులతోటి వారు వినాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఉప్పు మనమే, కానీ దాంట్లో సారం లేకపోతే బయట పారవేయబడింది, త్రొక్కవేయబడింది. క్లియర్ గా రాయబడిందంటే ఆయన శిష్యులుగా మారాలి అంటే ఖచ్చితంగా విడిచి రావాలి. హృదయంలో దానికి ఎటువంటి స్థానము ఉండకూడదు. లూకాసువార్త 16:13-14 ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. ఎంతో క్లియర్ గా ఇద్దరు మనకి మాస్టర్స్ ఉన్నారు. ఎవరండి?
ఇద్దరు అధికారులు, ఒకడు ఒక దేవుడు, రెండవది వచ్చేసరికి ఎవరై ఉన్నారు? పదమూడులోనే ఉంది, ఇద్దరికి దాసులై ఉండలేరు, ఒక దేవుడు ఇంకోటి సిరి. దేవునికి కాంపిటీషన్ గా మారిపోయింది, సిరి దేవుని స్థానాన్ని దొంగిలించేసింది, దేవుని యొక్క స్థాయి దగ్గరికి వచ్చేసింది అది. ఇదే విషయాన్ని లూకాసు వార్త 16:8-9 వచనం చెప్తుంది. లూకాసు వార్త 16:9, అన్యాయం మీకు స్నేహితులను స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మలను చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. ఇందాక చెప్పిన గృహ నిర్వాహకుడి గురించి చెప్తున్న సంగతి అదే. అన్యాయపు స్థిరిని మనము ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తున్నాము? ఆ వ్యక్తుల్ని మనము గెలుచుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం. అందుకే 11 వచ్చిన చూడండి, అదే విషయం 16:11 లూకాసు వార్త. కాబట్టి మీరు అన్యాయపు స్థిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల కష్టమైన ధనము ఎవరు మీ వశము చేయను. అంతే కదా, ఇది నిజంగా అన్యాయపు స్థిరే, ఇది నిజమైన స్థిరమైన స్థిరికి సిరి కాదు, ఇది నిజమైన సంపద కాదు. దీంట్లోనే మనము యథార్థంగా లేకపోతే, విశ్వాసంగా లేకపోతే, నమ్మకంగా లేకపోతే, మరి నిజమైన నిత్యత్వం కలిగిన ఆ ఒక సిరిని ఎట్లా ఇస్తాడు దేవుడు? టెంపరీ. అందుకని దేవుడు చెప్తూ మనకు చెప్తాడు, ఎన్ని కూడా ఛాయలై ఉండేవి, అమావాస్య, పున్నమి, ఆహారము, ఈవెన్ సంబంధాలు, ఎన్ని ఛాయలై ఉండేవి. ఈ ఛాయల్లోనే మనం యథార్థంగా లేకపోతే, నిజమైనది వాస్తవికత వచ్చినప్పుడు దాన్ని ఎట్లా యథార్థంగా ఉంటాము? అందుకని కొంచెంలో యథార్థంగా ఉన్నవాడికి చాలా గొప్పగా ఇస్తానంటున్నాడు అని చెప్తూ 13 వచనం ఏం చెప్పిందండి? ఒకరిని ద్వేషించాలండి, ఒకరిని ప్రేమించాలి. ఎవరిని ద్వేషించాలో, ఎవరిని ప్రేమించాలో మనం నిర్ణయం. అక్కడ చెప్తుంది ఎవరి గురించి తెలుసా అండి? ఫరిసయ్యులు. ఎవరు ఈ ఫరిసయ్యులు? ఫరిసయ్యులు ఎవరండి? చెప్తారు కానీ వారు చెయ్యరు. వాక్యాన్ని బోధించేవారు, వారు మాట్లాడేవారు, కానీ వాళ్ళ క్రియల్లో దేవుడు లేడండి. 1 తిమోతి 6:17 1 తిమోతి 6:17 ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకము ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించుము. ఆమేన్. మన నమ్మకము ఈ ధనం మీద కాదు, నమ్మకం ఈ ధనం మీద ఉండకూడదు. దేని మీద ఉండాలండి? దేవుని మీద మాత్రమే ఉండాలి. ప్రభా, ఆ విధంగా ఉంటాను, మాకు సహాయం చేయండి ప్రభా. దేవో, మేము స్థిరమైన క్షయమైన దాని కొరకు కాక దేవ అక్షయమైన దేవో తండ్రి నీ వైపు చూడటానికి సహాయం చేయండి ప్రభ. మేము ఇద్దరికి దాసులముగా ఉండలేం ప్రభ. దేవ, ఏదైతే జక్కయ్య దేవో తండ్రి తన జీవితంలో అద్భుతమైన దేవ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, ఏ విధంగా అయితే ఆ మరియ ప్రభ తనకున్నదంతయు అమ్మివేసి ప్రభ, ఓ తండ్రి నీ తన జీవితం కన్నా శ్రేష్టమైన వాడు దేవ నీ యొక్క పాదాల దగ్గర పానీయంగా పోసేసింది ప్రభు, తనను తాను సమర్పించుకుందో. ఆ 2 కాసులు కలిగిన ఆ ఒక్క పేద విధవరాలు దేవో తండ్రి తన జీవితాన్ని సమర్పించుకుందో ప్రభు. నీకు తప్ప ఎవరికి స్థానం ఇవ్వకుండా ప్రభు, మాటలతో మాట్లాడేవారు కాకుండా క్రియాపూర్వకంగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి ప్రభు. ఆమేన్. అవును ప్రభు, క్రియాపూర్వకంగా మేము ఉంటే సహాయం చేయండి ప్రభు. ప్రభా, అక్షయమైన ప్రభా వాడవు, వాడబారిన దేవుడు, శ్రేష్టమైన వాడవు ప్రభా, మా దేవానికి అధిపతి ప్రభా. అటువంటి గొప్ప దేవుణ్ణి తప్పించి ప్రభా,
మరి ఉదయంలో ప్రభువా ఏమి కూడా లేకుండా సహాయం చేయండి ప్రభువా. మాతో అన్నదినము మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నువ్వు పరిపూర్ణుడు గనక ప్రభువా, మేము పరిపూర్ణులుగా ఉండాలంటే మా మనసు మా హృదయము ప్రభువా మాకున్న సమస్తము కూడా ప్రభువా నీ మీదనే మేము ఉండాలి ప్రభువా. ఆ రీతిగా ఉంటే సహాయం చేయండి ప్రభువా. మా మాట మేము ఒకటిగా ఉంటే సహాయం చేయండి ప్రభువా. ఓ యేసు ప్రభువా, అవును ప్రభా, మా మాట మా జీవితము ఒకేలా ఉండడానికి ప్రపంచం వేడుకుంటున్నాను ప్రభా. ప్రభా మత్తయి 6:19 ప్రభా, భూమి మీద మీ ధనం తీసుకొని వద్దని ప్రభా, అక్కడ చిమ్మట తుప్పు పడుతుందని చెప్తావు ప్రభా. మరి నాయన మీ ధనాన్ని పరలోకమని తీసుకోమంటున్నావు ప్రభా, అక్కడ దొంగలు ఉండరు కన్నం వేయరు నాయన. నా ప్రభా నీ అంతరానో క్లియర్ గా నువ్వు మాట్లాడుతూ వస్తున్నాను ప్రభా. ప్రభా నాయన ధనము నేనుండి వస్తుంది కాదు, కానీ మానవుడు ప్రత్యామ్నాయంగా ధనాన్ని తయారు చేస్తున్నాడు ప్రభా. నాయన నీ నాడు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ధనమే వేస్తుంది ప్రభా. మా ప్రభా మేము ప్రభా నాయన మీ అందు జీవిస్తున్నప్పటికీ ఆయన అనేక విషయాల్లో ధనములోనే ప్రభా మేము ధనాన్ని ప్రేమించే వారుగానే ఉంటున్నాం కానీ ప్రభా నాయన అనేక విషయాలు నాయన మీరు ఎన్ని ఎడలు తప్పిపోయిన వారంగా ఉంటున్నాం ప్రభా. అయ్యా ఈ సమయంలో పొట్టి చక్కని మా ముందు ఉంచినందుకు వందనాలు. నిజంగా ప్రభా తనంతటా తానుగా మార్పు చెందాడు ప్రభా. నాయన తనకున్న ఆశలో 4 గంటలు ఇచ్చాడు ప్రభా. నిజముగా ప్రభా తండ్రి నాయన మీరు పరిపూర్ణులు ప్రభా. మేము పరిపూర్ణులుగా ఉండాలంటే మొదట మా ధనాన్ని అంతా నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉందని నువ్వు క్లియర్ గా మాట్లాడుతున్నావు ప్రభా. నాయన గృహమందు ధనవంతులైతే దురదృష్టిగా ఉంటున్నావు ప్రభా. ధనానికి మా హృదయంలో మేము అసలు ఎక్కడ చోటు ఇవ్వకుండా ప్రభా. మా హృదయం నిండా మీరే నిండుకొని ఉండమని ప్రభా మమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మాలో నిండండి ప్రభా. నాయన ధనానికి మాలో మేము ఎక్కడ చోటు ఇవ్వకుండా దాన్ని పూర్తిగా దూరంగా పోవడానికి సహాయం చేయండి ప్రభా. అనవసరాలు వచ్చి లోటు లేకుండా ఉండడానికి కృపను చూపండి కానీ ప్రభా, ఈ లోకంలో ధనాన్ని పూర్చుకోవడానికి మేము ప్రయాస పడకుండా సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా జీవంగల ప్రభా మీకు వందనాలు. సాయంకాల సమయంలో ప్రభా మీరు నాతో మాట్లాడడానికి ఇష్టపడినారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మత్తయి 6:19 ప్రభా 20:19 ద్వారా ప్రభా మీరు 1 ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఇహ సంబంధమైనటువంటి దానము విషయంలో ప్రభా నేను ఎట్లా ఉండాలో నాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా ఈ సన్నిధిలో ఎందుకంటే దానం ఎక్కడ ఉంటారో మా హృదయం కూడా అక్కడే ఉంటారు. ఇంకా మా హృదయం నీ వైపు ఉండాలి ప్రభా, నా హృదయంలో మీరుండాలి ప్రభా, నా జీవితంలో ప్రభా దానము యవనస్తుడితో దానం అని ప్రభా మీరు బేదలకి ఏమని చెప్పారు. బేదల విషయంలో మేము మెలకు ఉండాలని మాట్లాడుతూ వచ్చాము. అపోస్తులు మొదటి శతాబ్దం క్రైస్తవులు వారు చిరాస్తులు చిరాస్తులమే అపోస్తులు పాదనత పెట్టారు సంఘమంతా. ఒకరక్కడ ఒకరు సమిష్టిగా ఉంచుకున్నారని మాట్లాడుతూ వచ్చారు. మేము ప్రభా మా ఆస్తి సంఘానికి కూడా కొంత ఇవ్వాలని నాకు బోధిస్తూ వచ్చినారు. అలా ప్రభా జక్క జీవితంలో కూడా గొప్ప కార్యం చేశారు, బేదలకు ఏమని చెప్పారు ప్రభా. కాబట్టి అదే సమయంలో ఎరుకో పట్టణం సిద్ధమైందని దేవ మాట్లాడుతూ వచ్చారు. అలాగే మా ధనంలో మాకంటే తండ్రి దీనస్థిలో ఉన్న వారికి మేము ఇవ్వాలని మాట్లాడుతూ వచ్చారు. తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారిన ఉండాలని భావిస్తున్నారు. ఇలాగ చేసినప్పుడు మేము పరలోకంలో ధనం సమకూర్చుకున్న వారం అవుతామని మీ లేఖన ద్వారా మీ దాసుని ఎత్తి పట్టుకున్నారు. మీకు వందనాలు. ప్రభా నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకేం చేయాలో నాతో మాట్లాడినారు. ప్రభా ఇవి చెప్పడానికి వినటానికి బాగానే ఉంటాయి ప్రభా, నేనైతే వినేవాడుగా కాకుండా నన్ను నేను అర్థంలో చూసుకుని నా ముఖమును పరిశీలన చేసుకునకుండా ఉండేవాడు కాకుండా నా జీవితాన్ని నాకు కలిగింది ప్రభా ఉన్న వాటిలోనే ప్రభా బీదలకు ఇతరులకు తండ్రి అదే సమయంలో సంఘం కూడా అక్కర్లు తీర్చే ప్రభా బ్రతుకు నా జీవితం అనుగ్రహించమని ఈ శ్రేష్టమైన మాటలు బట్టి ఉన్న నాకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రగతి. హలో ప్రగతి. ప్రైజ్ లెడ్ బ్రదర్.